ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకుండా అర్థమైనా ఒకటికి రెండు సార్లు మళ్ళీ కూడా చూడండి. ఎందుకంటే మనకు రెగ్యులర్గా యూట్యూబ్లో వచ్చే వీడియో ఫ్రీగా వస్తుంది కాబట్టి మీరు చూస్తే చూసిర్రు, లేదంటే స్కిప్ చేసిర్రు, అది వేరే విషయం. ఇది వచ్చేసి ప్యాటర్న్ మీరు డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కస్టమర్ బ్లౌజెస్ కూడా కుడతారు కాబట్టి మీకు ఈజీగా ఉండాలి కాబట్టి. సో మీరు ఏంటంటే ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీ బ్లౌజ్ మీరు ట్రై చేయండి, మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ కస్టమర్ బ్లౌజ్ పైన ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ప్రిన్సెస్ కట్ పేపర్ ప్యాటర్న్తో బ్లౌజ్ని ఎలా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. అయితే చూడండి, ఇక్కడ మనం తీసుకున్న ఈ క్లాత్ వచ్చేసి 1 మీటర్ వచ్చేలాగా తీసుకోండి. ఓపెన్స్ అనేది అటువైపున, ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. కింద కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కావాలా ఫ్రంట్ ఓపెన్ కావాలా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంతో మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. అయితే మీరు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఈ ఫోల్డింగ్ ఉన్న వైపున కరెక్ట్ ఇదిగోండి, ఈ విధంగా కింది వైపు నుంచి పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఓపెన్ కావాలి అనుకున్నప్పుడు ఈ నెక్ డీప్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి ఇదిగోండి, ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా క్లాత్కి, ఓపెన్స్ ఉన్న వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. అప్పుడు బ్యాక్ పార్ట్లో ఓపెన్ వస్తుంది. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ క్లోజ్ వచ్చేలాగా పెట్టుకోవాలి కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ మెయిన్ పీస్ ఉంటుంది కదా, ఈ మెయిన్ పీస్ని ఇట్లా క్లాత్ ఫోల్డింగ్ ఉన్న వైపున ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని అప్పుడు మీరు డ్రాఫ్టింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి సైడ్ పీస్ని వచ్చేసి మనకు నార్మల్గా ఎక్కడైనా తీసేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ ఓపెన్ పెట్టుకోవాలా లేదంటే ఫ్రంట్ పార్ట్ ఓపెన్ పెట్టుకోవాలా చూసుకొని దాని ప్రకారం పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఆ ఫ్రంట్ పార్టే ఓపెన్ వచ్చేలాగా పెట్టడం చూపిస్తున్నా. సో ఇదిగోండి, ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని ఈ ఫోల్డింగ్ ఉన్న వైపున ఈ కింద లైన్కి సమానంగా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకోవడం కోసం ఇక్కడ నాచ్ ఇచ్చాం, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత సైడ్ జాయింట్ 2 ఇంచుల ఖర్చు కోసం ఇక్కడ ఒక నాచ్ ఇచ్చాం, ఇక్కడ ఒక మార్కింగ్. పైవైపున కూడా 2 ఇంచుల ఖర్చు కోసం ఒక నాచ్ ఇచ్చాం, ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకోవడం కోసం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 4 లేదంటే 4.5 ఇంచుల పొడవు వచ్చేలాగా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైన వరకు ఈ విధంగా క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి. అదేవిధంగా దీనిపైన ఒకసారి మీరు రన్నర్ వీల్తోని రన్ చేసుకోవడం వల్ల వెనకాల పాటు కూడా అచ్చులనేవి పడతాయి, మీరు 2 డాట్స్ ఒకే సమానంగా వేసేసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్న ఈ 2 లైన్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసేసుకోవాలి. అయితే ఈ ప్రిన్స్ కట్ ప్యాటర్న్లో మనకి ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ వస్తాయి, షేప్ బెల్ట్ అనేది ఉండదు అనమాట. పైనుంచి కింద వరకు ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి 2 పీసెస్ మాత్రమే ఉంటాయి. ఈ బ్యాక్ పార్ట్ క్లోజ్ వచ్చేలాగా పెట్టుకున్నాం, సో ఫ్రంట్ పార్ట్ ఓపెన్ వచ్చేలాగా పెట్టుకుంటాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి నెక్ డీప్ ఉంటుంది కదా, ఈ నెక్ డీప్ ఈ స్టేట్ ఉన్న వైపున ఈ ఇటువైపున ఈ చివరి నుంచి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ చూసుకొని పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ హుక్స్ పట్టి వైపున ఒక డాట్ వేయడం కోసం చిన్న నాచ్ ఇచ్చాం, ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. అయితే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ డాట్ వేసుకోవడం అనేది మీ ఛాయిస్ అనమాట. వేయాలి అనుకుంటే వేసేయచ్చు, లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేయవచ్చు. కాకపోతే నాచ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ చిన్న మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్లోనే సైడ్ పీస్ని తీసేసుకోవాలి. ఈ సైడ్ పీస్ వచ్చేసి ఇదిగోండి మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అక్కడ పెట్టేసుకోవచ్చు. అయితే ఫ్రంట్ పార్ట్లో ఒకవేళ క్రాస్ కటింగ్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ మెయిన్ పీస్ని మాత్రం స్ట్రేట్గానే వచ్చేలాగా పెట్టుకోవాలి, ఈ సైడ్ పీస్ని మాత్రమే మనం క్రాస్గా వచ్చేలాగా ఎటు కావాలంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ క్రాస్ కటింగ్ ఇది కూడా పెట్టుకున్నారు అనుకోండి అప్పుడు మీకు ఇక్కడ భుజం దగ్గర సన్నటి ముడతల్లాగా వస్తాయి. ఈ మెయిన్ పీస్ని మాత్రం మీరు స్ట్రేట్గా పెట్టుకోవాలి, సైడ్ పీస్ని మాత్రం మీకు స్ట్రేట్ కటింగ్ కావాలంటే స్ట్రేట్గా పెట్టేసుకోండి, క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్గా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే నేను స్ట్రేట్గా వచ్చేలాగా చూపిస్తున్నా. సో ఇదిగోండి కరెక్ట్గా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే ఇక్కడ పెట్టేసుకొని ఇది కూడా చుట్టూ ఎట్లుందట్లా డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ కూడా 2 ఇంచులు ఖర్చు కోసం చిన్న నాచ్ ఇచ్చాం, కింద వైపున పై వైపున ఈ 2 నాచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ వరకు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి అని గుర్తుంటుంది. ఓకేనా? ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో 2 పీసెస్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ని తీసేసుకుందాం. ఈ హ్యాండ్ వచ్చేసి ఈ చివరి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ చివరిని కూడా హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున మీరు ఒకవేళ హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఎందుకంటే
మనకి ఇక్కడ ఇచ్చిన ఈ పేపర్ ప్యాటర్న్ పైపింగ్ కోసం, అంటే కింద వైపున హాఫ్ ఇంచు, పైవైపున షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచు, 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఇచ్చామన్నమాట. సో ఇక్కడ మీరు హెమ్మింగ్ చేసుకోవాలి అంటే ఇంకొక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి పేపర్ని అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే ఈ పీస్కు రెండు వైపులో కూడా జాయింట్ అనేది పడుతుంది. సో జాయింట్ చిన్న ముక్క కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. మీకు ఒకవైపున మాత్రమే జాయింట్ వేసుకోవాలి అనుకుంటే ఈ పేపర్ని ఒకవైపున జాయింట్ లేకుండా కరెక్ట్ చివరిన సమానం వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరిని వచ్చేసి మనకి ఇదిగోండి ఈ చిన్న పీస్ అనేది తగ్గిపోయింది కదా, ఈ పీస్ని మనం ఇటువైపున వేస్ట్ పీస్ కొంచెం కట్ చేసుకొని ఇక్కడ జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది మీ ఛాయిస్ అనమాట, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి నేను ఒకవైపున జాయింట్ వేసేలాగానే ఇదిగోండి ఇటువైపున మొత్తం జరిపేసుకున్నా, ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న వైపున జాయింట్ లేకుండా చూసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా ఎట్లుంది అట్లా చుట్టూ డ్రాఫ్టింగ్ చేసేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో భుజం దగ్గర జాయింట్ చేసుకోవడం కోసం చిన్న నాచ్ ఇచ్చాం, ఇక్కడ ఒక మార్కింగ్, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునే దగ్గర ఒక మార్కింగ్, అదేవిధంగా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకునే దగ్గర ఒక మార్కింగ్, ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరిని వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ తగ్గిపోయింది కాబట్టి ఈ పీస్ జాయిన్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇటువైపున మన 2 ఇంచులు ఖర్చు కోసం అని చెప్పి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ వర్క్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకుని ఈ పీసెస్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఈ పీసెస్ వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ వర్కే కటింగ్ చూపిస్తున్నానండి. మిగతా పీస్లో నుంచి మీరు నడుం బెల్ట్, అదేవిధంగా హుక్స్ల బెల్ట్, కాజా బెల్ట్, తర్వాత మిడపట్టి అవన్నీ కూడా కట్ చేసుకోవాలి. అవన్నీ కూడా మీకు తెలుసు ఏంటంటే మెయిన్గా ఈ పీసెస్ని ఎలా డ్రా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నా. ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా ఈ గీత కింద వైపు నుంచి ఈ విధంగా కట్ చేసుకోకండి, అప్పుడు మీకు మెజర్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. కరెక్ట్గా గీత పైన ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న పీస్కి గీత అనేది ఏమాత్రం కనిపించదు. ఓకేనా, చాలామంది ఏంటంటే గీత కింద కట్ చేస్తారు, మొత్తం కుట్టిన తర్వాత లూజులు, తర్వాత కింద బ్లౌజులు ఇంత అవంతా కూడా ఎక్స్ట్రా వచ్చేస్తుంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగోండి ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఈ ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డింగ్ మన వైపున ఓపెన్ అటువైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వచ్చే వైపున, తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్స్ అన్ని ఓపెన్ వచ్చే వైపున ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ కంటే ఒరిజినల్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఓకేనా, ఈ హ్యాండ్కి వచ్చేసి మనకు లైనింగ్ మాత్రమే తక్కువ పడిందండి, ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇటువైపున సరిపోయింది కాబట్టి కొంచెం పై వైపునకు వచ్చేలా ఇలా అంజాదాగా తీసేసుకోండి. మనకి లైనింగ్కి మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది, ఒరిజినల్కి జాయింట్ వేయాల్సిన పని లేదన్నమాట. ఓకేనా, ఈ పీసెస్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుందాం. ఇదిగోండి ముందుగా స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. బ్యాక్ పార్ట్ని తీసేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని దీనిపైన ఈ లైనింగ్ పీస్ అనేది కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోండి. అయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నడుము దగ్గర నుంచి కుట్టి మిగతా పార్ట్ మొత్తం కూడా తర్వాత స్టిచ్ చేసుకోండి. ఈ నెక్కు భాగం కానీ చంక భాగం కానీ ఏమాత్రం సాగదీయకుండా నీట్గా నిదానంగా అయినా పాదాన్ని ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా నెక్కులు చంక భాగాలు సాదీయకుండా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులు మొత్తం కట్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్లో డాట్ వేసేసుకొని నడుము బెల్ట్ కూడా వేసేసుకుందాం. ఈ డాట్ ఖచ్చితంగా మధ్యలో లైన్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు నుంచి ఉండేలాగా చూసుకోవాలి. లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకొక గీత ఎక్స్ట్రానే పెట్టండి మీరు, అంతేగాని ఈ వెడల్పు అనేది తగ్గించొద్దు. ఇక్కడ వెడల్పు తగ్గిస్తే ఈ వీపు భాగం అనేది ఎక్కినట్టుగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని డాట్ వేసుకునేటప్పుడు హాఫ్ ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకొని డాట్ వేసేసుకుందాం. ఈ డాట్ పొడవు కూడా 4-4.5 ఇంచులు అయితే సరిపోతుంది. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఒక 5 ఇంచుల వరకు కూడా పెట్టమంటారు, ఆది బ్లౌజ్లు అట్లా కూడా ఉంటాయి. సో వీలైతే 5 ఇంచులు కూడా పెట్టేసుకోండి, ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే అంత పెట్టుకోండి. మినిమం అయితే 4-4.5 ఇంచుల వరకు అయితే ఈ పొడవు అనేది పెంటేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ పీడి కింద వైపున మీకు కావాలంటే నడుము బెల్ట్ వేసేసుకోండి, లేదంటే ఇలా మల్టీ కలర్ ఉన్నప్పుడు కింద పైపింగ్ వేసేసుకున్నా సరిపోతుంది. బెల్ట్ వేసేటప్పుడు ఈ మధ్యలో డాట్ వేసాం కదా, డాట్ వేసిన దగ్గర చిన్న మెలిక పెట్టాలి, అప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఈ డాట్ వేసిన దగ్గర కూడా చిన్న మెలిక అనేది పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మీరు
హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ వేసిన కుట్టా అనేది విప్పదీసేసుకోవాలి. ఇప్పుడైతే నేను డైరెక్ట్ కుట్టా అనేది ఏం వేయట్లేదండి, డైరెక్ట్ హెమ్మింగ్ చేపించేస్తా. జస్ట్ 2 ఇంచుల వరకు మాత్రమే చిన్న కుట్టా అనేది వేసేస్తున్నా. ముందుగా ఫ్రంట్ పార్ట్లో ఈ మెయిన్ పీస్ అనేది తీసేసుకుందాం. ఈ లైనింగ్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఈ లైనింగ్ పీస్ని కూడా కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఈ నెక్లో ఈ సైడ్ వైపున ఈ పార్ట్ సాగదీయకుండా ఈ 2 పీసులను చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. అయితే నెక్కులు సాగిపోవద్దంటే ఫస్ట్ హుక్స్ పట్టి ఉంటుంది కదా, హుక్స్ పట్టి వైపున ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని క్లాత్ కదలకుండా ఉంటుంది. ఈ మిగతా పార్ట్ మొత్తం కూడా మీరు సాగదీయకుండా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు ముందే నెక్కు పార్ట్ అనేది స్టిచ్ చేసారనుకోండి అది సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి సాగదీసి దాన్ని మళ్ళీ విప్పదీసిరంటే ఖచ్చితంగా నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. ఉక్సుల పట్టి పార్ట్ ఫస్ట్ కుట్టి తర్వాత ఈ రౌండ్ పార్ట్స్ అన్నీ కూడా తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ సైడ్ పార్ట్ కూడా ఏమాత్రం సాగదీయకుండా నిదానంగా అయినా సరే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి ఇలా 2 పార్ట్స్ కూడా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సైడ్ పీస్ తీసుకోవాలి. ఇది కూడా అంతే, ఈ లైనింగ్ పక్కన పెట్టేసుకొని ఈ మెయిన్ పీస్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత ఈ లైనింగ్ పీస్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఆపోజిట్ వచ్చేలాగా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ కూడా అంతేనండి, ఏ పార్ట్ కూడా సాగదీయకుండా లైనింగ్ కూడా చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ పీసులు తీసేసుకుందాం. ఓకేనా, ఏ పీస్కు ఏ పీస్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు తిరగా మరగా లేకుండా కరెక్ట్ ఈ విధంగా చూసుకొని ఈ 2 పీసెస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 2 పీసెస్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఏంటంటే ఈ ప్లేస్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకసారి కుట్టి విప్పదీసారనుకోండి ఈ 2 పీసెస్ సాగిపోతాయి, మొత్తం తీరా కుట్టిన తర్వాత కింద వైపున కానీ పై వైపున కానీ హెచ్చు తగ్గులనేవి వస్తాయి అనమాట. సో స్టిచ్ చేసుకునేకంటే ముందు జాగ్రత్త చూసుకొని స్టిచ్ చేసుకోండి. అయితే స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ మెయిన్ పీస్ని కింద వైపున పెట్టుకోవాలి, ఈ సైడ్ పీస్ని మాత్రమే పైవైపు నుంచి పెట్టేసుకొని సైడ్ పీస్ని మాత్రం కొంచెం స్టిఫ్గా పట్టేసుకొని చివరి వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇచ్చాం. సో ఈ పైవైపున ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ అనేది ఈ కింద వైపున పాటు పైన పాటు సమానంగా ఉండేలాగా చూసుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టేటప్పుడు ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం అనమాట ప్రిన్స్ కట్ బ్లౌజ్లో, మొత్తం కుట్టేసరికి ఎక్కువ తక్కువ వస్తుంది. సో ఇదిగోండి పైవైపున పీస్ని కొంచెం స్టిఫ్గా వచ్చేలాగా పట్టేసుకోండి, మరీ లాగకుండా. కింద వైపున పీస్ మాత్రం ఏమనొద్దు, జస్ట్ పైన మాత్రమే కొద్దిగా ఇలా స్టిఫ్గా వచ్చేలాగా పట్టేసుకొని చివరి వరకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా ఈ చివరి వరకు కుట్టిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ వేసేసుకొని ఈ కింద వైపు నుంచి ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ప్రిన్స్ కట్ పీస్ అనేది 2 పీసులు విడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇది ఒకటే కాదండి, బ్లౌజ్లో ఏం కుట్టినా కూడా డబుల్ స్టిచ్తోనే వేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ పీస్ని పైవైపున తీసేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు భాగం ఏదైతే ఉందో ఈ ఖర్చుని ఈ సైడ్ పీస్ వైపునకు వచ్చేలాగా తిప్పేసుకోవాలి. ఓకేనా, ఇటువైపున కాకుండా సైడ్ పీస్ వైపునకు వచ్చేలాగా తిప్పేసుకొని ఒకసారి ఈ విధంగా గోరుతో రబ్ చేసుకోవాలి. వీలైతే లైట్గా ఐరన్ కూడా వేసేసుకోవచ్చు. ఈ ఖర్చుకు మీకు ఛాయిస్ ఉంటే ఓవర్లాక్ కూడా చేసేసుకోండి. మనకి ఇదిగోండి కప్పు షేప్ వచ్చేసి కరెక్ట్గా ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఉక్స్పట్టి డాట్ ఏం అక్కర్లేదు, ఇంతే ఉన్నా పర్లేదు అనుకుంటే దీన్ని ఇంతే పెట్టేసుకోవచ్చు. ఈ కప్పు షేప్ ఇంకొంచెం ఉబ్బెత్తు కావాలి అనుకుంటే ఇక్కడ ఉక్స్పట్టి డాట్ కూడా వేసుకోవచ్చు. దీనికోసం ఆల్రెడీ మనకి ఇక్కడ చిన్న మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర డాట్ అనేది వేసేసుకోవాలి. కరెక్ట్గా ఇదిగోండి ఈ డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా పట్టేసుకొని 2.5 పొడవు వచ్చేలాగా డాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఏ సైజు ప్యాటర్న్ అయినా సరే ఉక్స్పట్టి డాట్ పొడవు మాత్రం 2.5 వచ్చేలాగా వేసేసుకోండి. ఏంటంటే ఈ డాట్ వేసుకుంటేనే కప్పు షేపు కొంచెం ఉబ్బెత్తుగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ డాట్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి కరెక్ట్గా కప్పు షేప్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా మెయిన్ పీస్కి సైడ్ పీస్ ఏమాత్రం సాగదీయకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ పార్ట్కు ఉక్స్పట్టి డాట్ వేస్తే కనుక ఇంకొక పార్ట్ కూడా ఈ డాట్ అనేది ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. ఓకేనా,
అయితే ఎక్కువ మంది కామెంట్స్ ఇంతకు ముందు కూడా చాలా వరకు చేసారు, ప్రిన్స్ కట్ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ చంక భాగం దగ్గర కానీ ఈ నడుము దగ్గర కానీ ఎక్కువ తక్కువ వస్తుంది అని చెప్పి. సో మనం ఇచ్చిన ఈ కటింగ్ ప్యాటర్న్లో కరెక్ట్గా మీరు ఏమాత్రం సాగదీయకుండా స్టిచ్ చేసుకుంటే ఈ పై వైపున కానీ ఈ కింద వైపున కానీ ఈవెన్ ఒక పావించు కూడా తేడా రాకుండా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ప్యాటర్న్ అనేది మనం ఖర్చులు యాడ్ చేసి ఇచ్చినాం కాబట్టి మీకు ఇలాంటి ఖర్చులు యాడ్ చేసుకోవాలా, ఇది కింద మీద వస్తుందేమో అనే డిస్టర్బెన్స్ లేకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో మీరు ఒకటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఏ పీస్ని కూడా సాగకుండా లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ సైడ్ పీస్ అటాచ్ చేసుకునేటప్పుడు కూడా సైడ్ పీస్ని లైట్గా టైట్ కొంచెం లాగినట్టుగా పట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈ చివరి వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ మధ్యలో కూడా ఎక్కడ ముడత లేకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నేను రెండు పీసెస్ కూడా రెడీ చేసేసానండి. ఇలా రెండు పీసెస్కి కప్ షేప్స్ అంటే సైడ్ పీస్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఈ కింద వైపున మనం నడుము బెల్ట్ అనేది వేసేసుకోవాలి. అయితే మీరు బ్యాక్ పార్ట్లో కనుక నడుము బెల్ట్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా నడుము బెల్టే వేసేసుకోండి. ఒకవేళ బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర ఏదైనా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇటువైపున థ్రెడ్ పైపింగ్ వేసుకోండి. ఇలా మల్టీ కలర్ ఉన్న బ్లౌజ్కి మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట. నేను బ్యాక్ పార్ట్లో నడుము బెల్ట్ వేసేసిన దీని కూడా సేమ్ ఒక వన్ ఇంచు ఒకటి బావు ఇంచు వెడల్పు వచ్చేలాగా ఒక నడుము బెల్ట్ అయితే వేసేస్తున్నా. నడుము బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. అయితే ఈ నడుము బెల్ట్ వేసేటప్పుడు మాత్రం మనకి ఇక్కడ రెండు పీసెస్ జాయిన్ చేసుకునే ఖర్చు ఉంది కదా, ఇక్కడ కూడా ఈ విధంగా చిన్న మెలికలాగా పెట్టుకోవాలి. అది మీరు పైపింగ్ వేసుకుంటే మాత్రం అలా పెట్టాల్సిన పని ఏం లేదు, పైపింగ్కి ఎక్కువ ఖర్చు ఉండదు కాబట్టి అది పెట్టాల్సిన పని లేదు. నడుము బెల్ట్ వేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ చిన్న మెలికలాగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా నడుము బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఈ పై వైపున నీట్గా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ చిన్న మెలిక పెట్టినాం కదా, ఈ కప్పు షేప్ కరెక్ట్గా ఇలా వచ్చేసరికి ఈ మెలిక కొద్దిగా ఓపెన్ అవుతుంది అనమాట. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పట్టేసినట్టుగా లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా నడుము బెల్ట్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఈ పార్ట్ కూడా నడుము బెల్ట్ వేసేసుకున్న తర్వాత హుక్సుల పట్టి కాజా పట్టి రెండు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఒకవేళ ఉక్స్ పట్టి పార్ట్ కొంచెం ఎక్స్ట్రా వస్తే ఆ చిన్న పీస్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్ పీస్కి ఒరిజినల్ పీస్ కరెక్ట్గానే ఉంది, మనకు లైనింగ్ పీస్ మాత్రమే తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ లైనింగ్ పీస్కి ఇలా చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చంక పీలికలు వేసుకునేటప్పుడు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసిన వైపున చంక పీలిక అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. దీనికోసం చిన్న పీస్ని తీసేసుకొని కరెక్ట్గా ఇదిగోండి ఈ చివరి నుంచి పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇలా ఈ పీస్ వరకు కుట్టు వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్కి ఇంటూ మార్క్ ఇటువైపున ఉంది కాబట్టి ఇటువైపున వచ్చేలాగా ఇప్పుడు పీస్ని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది కూడా అంతే కరెక్ట్ ఈ చివరి నుంచి పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా కరెక్ట్ ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పీసెస్ కూడా ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఫస్ట్ ఎట్లుంది అట్లా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసుకునేసరికి మనకి ఇటువైపున పీసు ఎంత ఎక్స్ట్రా ఉంది అనేది క్లియర్గా కనబడుతుంది. ఈ ఒరిజినల్ పీస్ ఉన్నంత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అయితే మనకి ఇక్కడ లైనింగ్కి మాత్రమే జాయింట్ పడుతుంది, ఒరిజినల్కి జాయింట్ లేదు కాబట్టి లైనింగ్ లైనింగ్ ఒరిజినల్ ఒరిజినల్ ఈ విధంగా సపరేట్గా జాయింటింగ్ అనేది చేసేసుకుంటాం. అయితే ఒకవేళ ఒరిజినల్ పీసు కూడా మీకు ఇక్కడ జాయింట్ పడుతుంది అనుకోండి, అప్పుడు లోడింగ్ సిస్టమ్తో ఈ చంక పీలికలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అది లోడింగ్తో ఎలా వేసుకోవాలి అని చెప్పి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ పీస్ను కూడా కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పీస్ను కూడా మనకి ఖర్చు ఏదైతే ఉందో అంటే చంక పీలిక తీసుకునే ఈ ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు అనేది రివర్స్లో ఉండాలన్నమాట. ఓకేనా, ఇదిగోండి ఈ ఖర్చు వచ్చేసి క్లాత్ పైన ఉండాలి. ఇలా రెండు కూడా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు ఈ లోతు తీసుకున్న భాగాలు రెండు కూడా పక్కన పక్కన వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. జాయింటింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఏ మాత్రం ఈ చంక భాగం కూడా సాగదీయకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు వీలైతే పాదాన్ని ఎత్తుకుంటూ మరీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఈ హ్యాండ్ పీస్కి చంక దగ్గర ఒకవేళ సాగింది అనుకోండి చంక భాగం దగ్గర ముడతలు అనేది వచ్చేస్తాయి. బాడీ పార్ట్ ఎంత మంచిగా స్టిచ్ చేసినా కూడా హ్యాండ్ పీస్ దగ్గర పోగొట్టిరంటే చంక భాగం ఖచ్చితంగా ముడతలు వస్తాయి అన్నమాట. ఇలా రెండు పీసెస్ కూడా సాగదీయకుండా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకుని హ్యాండ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ కింద వైపున మనం హెమ్మింగ్ కోసం తీసుకున్నాం కాబట్టి
ఫస్ట్ ఒక పావుంచి వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి, మిగతా 3/4 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చేత్తో హెమ్మేజ్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ పెంచకుండా మనం డ్రా చేసుకొని కింద వైపున పైపింగ్ వేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ చంక పీలికలు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్లో పెట్టేసుకొని కట్ చేసుకునేటప్పుడు ఇటువైపున కూడా లోతు కట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకోసం మీకు ఆ ప్రాబ్లం అనేది లేకుండా చంక పీలికలు వేసుకున్న తర్వాత మనకి ఈ పేపర్ని ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పేపర్ని ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని ఈ పేపర్ ఎట్లుంది అట్లా చూసుకొని ఇటువైపున ఏదైతే ఎక్స్ట్రా పీస్ ఉందో, అంటే ఈ చంక పీలికలు వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని పేపర్ పెట్టేసుకొని మిగతా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఒకవేళ చిన్న పొరపాటు చేసిరు అంటే ఇటువైపున కూడా లోత్ అనేది కట్ అవుతుంది, అది ఒకసారి చూసుకొని జాయింటింగ్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఏమాత్రం ముడత లేకుండా చంక దగ్గర ఉబ్బెత్తు లేకుండా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కూడా జాయిన్ చేసేసిందండి. అదేవిధంగా ఈ నెక్ పార్ట్కు థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసిన, అయితే మీకు ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేయచ్చు లేదంటే హెమ్మింగ్ పట్టు కూడా వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ వేయాలి ఈజీ పద్ధతిలో ఎలా వేసుకోవాలి అనే దానికోసం ఆల్రెడీ మన ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి. అంటే కొత్తగా బిగినర్స్కి కూడా ఈజీ పద్ధతిలో వేసే చిన్న చిన్న ట్రిక్స్తో నేను థ్రెడ్ పైపింగ్ వీడియోస్ అయితే చాలా వరకు చేసినాను. అదేవిధంగా మీరు ఒకవేళ హెమ్మింగ్ పట్టీ వేయాలనుకున్నా కూడా ఈ మెడపట్టి కూడా ఈ నెక్ భాగం సాగకుండా పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి అనే దానికోసం కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్ సెర్చ్ బార్లో థ్రెడ్ పైపింగ్ వేదా టైలర్స్ లేదంటే మెడపట్టి వేదా టైలర్స్ అని మీరు సెర్చ్ చేసినా కూడా మీకు వీడియోస్ అయితే వస్తాయి, మీకు కావాల్సిన వీడియో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్కు కూడా నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేసిందండి. అయితే మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ లోడింగ్తో నేను వేసేసినాను అనమాట. సో ఈ చేతికి కూడా మీరు కావాలంటే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, ఇలా పైపింగ్ వేసుకోవాలంటే పైపింగ్ వేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. మనకి ఈ ప్యాటర్న్లో ఆ భుజం దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు, కింద వైపున నడుం బెల్ట్ కోసం 1/2 ఇంచ్ ఖర్చు అని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తామన్నమాట. సో పైవైపున మీరు ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా జాయిన్ చేసుకొని మిడపట్టి కానీ పైపింగ్ కానీ వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ వరకు వచ్చేసరికి మనం జాయిన్ చేసుకోకంటే ముందే ఒక చిన్న ట్రిక్ అనేది చూసుకోవాలి ఇక్కడ, అదేంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం కరెక్ట్గా అంటే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? మనకి ఈ చివర్లు అనేది సమానంగా ఉండాలన్నమాట, హెచ్చు తగ్గు లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఏంటంటే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత కానీ ఈ పైపింగ్ వేసేటప్పుడు కానీ చేసే కొంచెం మిస్టేక్ వలన ఇక్కడ కొంచెం ఇదిగోండి సపోజ్ గిట్ల కొంచెం తేడా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగని వచ్చింది అంటే ఈ సన్నటి పీస్ని మీరు కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే ఇదిగోండి నాకు కరెక్ట్ వచ్చేసింది. ఒకవేళ కొద్దిగా ఇలా తేడా వస్తే ఆ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ వర్క్ అయితే ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నామో ఇదే విధంగా ఈ బాడీ పార్ట్కి కూడా కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా రెండు సమానంగా పెట్టేసుకోవాలి కింద వైపున. ఇదిగోండి ఈ రెండు కూడా లేయర్స్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపును కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా చెక్ చేసుకునేటప్పుడు కూడా ఈ రెండు చివర్లు అనేవి ఇలా సమానంగా ఉండాలన్నమాట. సపోజ్ ఇదిగోండి కొంచెం ఇలా కొద్దిగా తేడా వచ్చిందనుకోండి, ఈ తేడా వచ్చిన చిన్న పీస్ని మనం కట్ చేసుకోవాలి. అప్పుడే హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత చంక దగ్గర ప్లస్ సింబల్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదిగోండి నాకైతే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కరెక్ట్ వచ్చేసింది. కొద్దిగా తేడా ఉంటే కనుక ఆ చిన్న పీస్ని మీరు కట్ చేసుకోండి. అది కూడా ఏంటంటే ఇదిగోండి సపోజ్ కొంచెం ఎక్స్ట్రా వస్తే ఈ 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉంటుందో అంటే మనకు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ ఖర్చు వరకు మాత్రమే కట్ చేసుకోవాలి, ఈ పైన కట్ చేసుకోవద్దు. ఈ చివరి నుంచి 2 ఇంచుల వరకు సన్నగిలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు రెండు సమానంగానే వచ్చేసినాయి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకు బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో ఈ జాయిన్ చేసుకునే హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నప్పుడు చిన్న ఘాటు పెట్టుకుంటాం కదా, ఈ లోతు భాగం ఈ ఫ్రంట్ పార్ట్ పక్కన పక్కన ఉండాలన్నమాట. ఏ హ్యాండ్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత జాయిన్ చేసుకోండి. ఒకసారి జాయిన్ చేసి పొరపాటు అయిపోయింది అని మళ్ళీ విప్పదీసిరు అనుకోండి, ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చంక భాగాలు మొత్తం సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ కూడా సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు తీరా ఏమవుతుంది అంటే చంక భాగం ముడతలు వచ్చేస్తాయి. మీరు కుట్టే కంటే ముందే ఈ లోతు ఉన్న భాగం ఫ్రంట్ పార్ట్ పక్కన పక్కన ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా ఉన్న తర్వాత దీన్ని రివర్స్ పెట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్కి మధ్యలో ఈ ఘాటు వచ్చేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకుందాం. కుట్టేటప్పుడు మాత్రం ఏ పీసును కూడా సాగదీయకుండా లాగకుండా నిదానంగా సరే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఖర్చు మాత్రం మీరు మధ్యలో నుంచి లాస్ట్ వరకు కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. ఈ ఖర్చు ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, సపోజ్ మధ్యలో 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు వచ్చింది అనుకోండి, ఆ మిగతా 1/2 ఇంచ్ ఉబ్బెత్తులాగా కనిపిస్తుంది.
సో ఖర్చు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా హాఫ్ ఇంచ్ మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. అయితే ఈ డబల్ స్టిచ్ వేసుకునే టైంలో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఖర్చు మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఒకసారి దాన్ని సర్ చేసుకుంటూ ఇంకో కుట్టు అనేది వేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా స్టిచ్ చేసుకునేటప్పుడే డబల్ స్టిచ్ వేసేసుకోండి. మనం ఎప్పుడైనా కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క కుట్టును కూడా డబల్ స్టిచ్ వచ్చేలాగానే వేసుకోవాలి. అప్పుడే ఈ హ్యాండ్ పీస్ కానీ ఏదైనా కూడా విడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా డబల్ స్టిచ్ అప్పుడు కొంచెం చెక్ చేసుకోవాలి, ఎక్కడైనా ఖర్చు మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఖర్చును మాత్రం సర్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ను కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా రెండు వైపులో కూడా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సైడ్ జాయింట్ అనేది చేసుకుందాం. సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఈ విధంగా రివర్స్ వేసేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. అయితే సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ప్యాటర్న్ ప్రకారంగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ. అంటే ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్యాటర్న్ ఉంది, ఈ ప్యాటర్న్లో మనకి కరెక్ట్గా నడుము లూజు ఇక్కడ వరకు ఒరిజినల్, ఇక్కడ నుంచి ఖర్చు అని చెప్పి 2 ఇంచుల కోసం ఇక్కడ చిన్న నాచ్ ఇచ్చాం కదా, కరెక్ట్గా ఈ బ్లౌజ్ పీస్ పైన కుట్టిన బ్లౌజ్ పీస్ పైన కూడా చివరి నుంచి పెట్టేసుకొని ఈ నాచ్ ఇచ్చిన దగ్గర చిన్న ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఇదిగోండి పై వైపున కూడా 2 ఇంచుల ఖర్చు కోసం ఒక నాచ్ ఇచ్చాం కదా, ఈ నాచ్ ఇచ్చిన దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మనకి ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం ఇచ్చాం కాబట్టి ఈ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా లైన్ డ్రా చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? మీకు డైరెక్ట్ వేస్తే వెయ్యండి, ఏంటంటే ఈ లైన్ ఉంకరిపోతుందేమో అనుకుంటే ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని డ్రా చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయితే ఇది వచ్చేసి మీరు నడుము లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కుట్టు అనేది వేసుకోవాలి. చాలామంది హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు కుట్టు వేస్తారు, అలా ఎప్పుడు కూడా వేయొద్దు. ఈ హ్యాండ్ జాయిన్ చేసుకున్న ఖర్చులు పై వైపునకు ఉండాలన్నమాట. మీరు ఈ పై నుంచి కుట్టేటప్పుడు ఇది కింది వైపునకు వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇదంతా కూడా గుచ్చుకుంటుంది అనమాట. ఇది పై వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ నడుము కింది దగ్గర నుంచి కుట్టు అనేది వేసేసుకోండి. ఈ కింది వైపున గట్టి కుట్టు ఒకసారి వేసేసుకొని ఇదిగోండి ఇలా రెండు సమానంగా పట్టేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పనులు పనిగా ఈ కుట్టు పక్కన ఒక 2 లేదంటే 3 ఎక్స్ట్రా కుట్టు వేసేసుకోండి. మనకి ఏంటంటే ఈ బ్లౌజ్ లావు టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఇంకొక వైపున కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోండి. అంటే మనకి ఈ పేపర్లో నాచెస్ ఎక్కడైతే ఇచ్చామో సైడ్ జాయింట్ కోసం అదే నాచెస్ దగ్గర మీరు మార్కింగ్ చేసుకొని రెండు వైపులో కూడా ఈ సైడ్ జాయింట్ అనేది వేసేసుకోండి. ఇదిగోండి మొత్తం రెండు వైపులో కూడా సైడ్ జాయిన్ చేసుకునేసరికి, అంటే ప్యాటర్న్లో ఇచ్చిన ఖర్చు ప్రకారంగా సైడ్ జాయిన్ చేసుకున్నామంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. అయితే చూసారు కదండి, ఇది వచ్చేసి కింది నుంచి పై వరకు కూడా కంప్లీట్గా ప్రిన్స్ కట్లో వస్తుంది. కింద వైపున షేప్ బెల్ట్ అట్లాంటిది ఏమి ఉండదు అనమాట, కంప్లీట్ ప్రిన్స్ కట్ అనమాట. అయితే ఇలా మొత్తం ప్యాటర్న్ ప్రకారంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఈ మెజర్మెంట్ లేబుల్ ఏదైతే ఇచ్చినామో ఈ లేబుల్ ప్రకారంగా ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట. అయితే మీకు ఇచ్చిన ప్యాటర్న్లో మెజర్మెంట్ ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్ అయితే సేమ్ ఉండవండి, ఎందుకంటే ప్యాటర్న్లో మొత్తం కూడా ఖర్చులు ఉంటాయి. సైడ్ 2 ఇంచుల ఖర్చు, కింద వైపున నడుము బెల్ట్, పై వైపున షోల్డర్ జాయింట్, ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి కాబట్టి ప్యాటర్న్ అనేది ఎక్కువ మెజర్మెంట్ ఉంటుంది. ప్యాటర్న్ ప్రకారంగా మొత్తం కుట్టిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా మొత్తం రెడీ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ ఏదైతే రెడీ అవుతుందో దీని మెజర్మెంట్స్ ఈ లేబుల్ పైన ఇచ్చిన మెజర్మెంట్స్కి ఈక్వల్ ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీ నడుము లూజ్ ఎంత ఉన్నది, చంక రౌండ్ ఎంత ఉన్నది, హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది, ఇది ఒకసారి చెక్ చేసుకొని సైడ్ జాయింట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ సైడ్ జాయింట్లో మాత్రమే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, మిగతా ఎక్కడ కూడా మార్చాల్సిన పని లేదు. ఒకవేళ హ్యాండ్ పొడవు పెంచాలన్నా, బ్లౌజ్ పొడవు పెంచాలన్నా, తగ్గించాలన్నా, లేదంటే నెక్ డీప్లు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే కటింగ్ చేసుకునేటప్పుడే ముందే ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ ప్రకారంగా రెడీ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ మాత్రమే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట. ఓకేనా? అయితే సపోజ్ మీ నడుము లూజు 31 ఉందనుకోండి, మీరు తీసుకున్న ప్యాటర్న్ నడుము లూజు 32 ప్యాటర్న్ మీరు తీసుకున్నారు, సో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. అది ఎలా తగ్గించుకోవాలి? ఇదిగోండి ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ వరకు కుట్టు వేసుకున్నాం కదా, అయితే ఈ బ్లౌజ్ను మీరు తగ్గించాలి కాబట్టి ఈ ఒరిజినల్ కుట్టు కంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకున్నారు అంటే ఈ రెండు వైపులా 1/2 ఇంచు 1/2 ఇంచు 1/2 ఇంచు అటువైపున 1/2 ఇంచు మొత్తం 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మీరు తీసుకున్న ప్యాటర్న్ సపోజ్ 32 ప్యాటర్న్,
మీ నడుములూజు 32.5 ఉంది అంటే కొంచెం పెద్దది చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఈ ఒరిజినల్ కుట్టు అనేది విప్పదీసి కొంచెం పక్క నుంచి ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం నార్మల్గా షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ తీసుకున్నప్పుడు అది మనం తీసుకొచ్చుకున్న తర్వాత మన సైజుకి ఏ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటామో ఈ బ్లౌజ్ కూడా మొత్తం కుట్టిన తర్వాత నడుములూజ్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఒక్కసారి చెక్ చేసుకొని ఈ 3 చోట్ల చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ రెడీమేడ్ బ్లౌజ్ కాస్త మీ సైజుకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్ కాబట్టి రెడీమేడ్ లాగా రెడీ అవుతుంది. దీన్ని మన కొలతల ప్రకారంగా సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకుండా అర్థమైనా 1-2 సార్లు మళ్ళీ కూడా చూడండి. ఎందుకంటే మనకు రెగ్యులర్గా యూట్యూబ్లో వచ్చే వీడియో ఫ్రీగా వస్తుంది కాబట్టి మీరు చూస్తే చూసిరు, లేదంటే స్కిప్ చేసిరు, అది వేరే విషయం. ఇది వచ్చేసి ప్యాటర్న్ మీరు డబ్బుల్ పెట్టి కొన్నారు కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా 1-2 సార్లు చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కస్టమర్ బ్లౌజెస్ కూడా కుడతారు కాబట్టి మీకు ఈజీగా ఉండాలి కాబట్టి. సో మీరు ఏంటంటే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీ బ్లౌజ్ మీరు ట్రై చేయండి, మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ కస్టమర్ బ్లౌజ్ పైన ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.